మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మిడ గ్రామ శివార్లో కాళేశ్వరం కాలువ త్రవ్వకాల్లో భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులకు తహసీల్దార్ జయరాములు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు ఆర్డీఓ సాయిరామ్ హాజరై గ్రామాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సాయిరామ్ మాట్లాడుతూ చల్మిడ గ్రామ శివార్లో గల భూ నిర్వాసితులకు సంబంధించిన మొత్తం 51 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారని, ఈ భూమికి ప్రభుత్వం నూతన సబ్ రిజిస్ట్రేషన్ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తారు హామీ ఇచ్చారు. అలాగే ఈ భూములలో చెట్లు, పైప్లైన్లు, బోర్లైన్లు ఉన్న వాటికి సంబంధించి శాఖలతో వారిగా అంచనా వేసి నష్టపరిహారం అందిస్తామని రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయిరామ్, తహసీల్దార్ జయరాములు, డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, ఆర్ఏ యూసుఫ్, గ్రామ సర్పంచ్ చప్పెట నరసింహారెడ్డి, ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ తుమ్మ రమేష్, సర్వేయర్ శ్రీనివాస్, వీఆర్ఓ సంజు, బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ లో భాగంగా 10 TEB డిస్ట్రిబ్యూటరీ ఏదైతే ఉందో ఇది చెల్మిడ గ్రామం ద్వారా వస్తుంది. దీనికి సంబంధించి 51 ఎకరాలు ఇక్కడ రైతులవి భూములు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించిన గ్రామ సభ చేయడం జరిగింది. ఈ 51 ఎకరాల్లోకి మనకి 11 ఎకరాలు మన తిరుమల స్వామి దేవాలయం వాళ్ళ భూమి కూడా ఉంది. దాని కారణం పర్మిషన్ తీసుకుని హైకోర్టులో అది కూడా మాకు పొజిషన్ ఇవ్వమని అఫిడవిట్ దాఖలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ మొత్తం 51 ఎకరాల్లో ఎవరెవరు ఎంతెంత భూమి ఉంది, ఎంత దాంట్లో పైప్ లైన్లు ఏమున్నాయి, ఏమేమి ఆస్తులు అందులో ఉన్నాయి, దాంట్లో చెట్లు ఎన్ని ఉన్నాయి అనేది డీటెయిల్గా చదివి వినిపించడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు సబ్ రిజిస్టర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అవార్డు చేసి వీళ్ళకి త్వరలోనే వాళ్ళకి సంబంధించిన డబ్బులు అందించి భూసేకరణ పూర్తి చేయడం జరిగింది.